ఫైనల్ గా చెప్పండి జనసేనాని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు అంటున్నారు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు అనడం ఏ విధంగా చూస్తారు సార్? నేను ముఖ్యమంత్రి కాదు అని అన్నాడంటే అక్కడ ప్యాకేజ్ తక్కువ వచ్చినట్టు లెక్క. నేను ముఖ్యమంత్రి కాదు అన్నాడంటే ఎవరైతే సమ జగన్సేన అధ్యక్షులు తనకి ఆశించిన ప్యాకేజ్ ఎక్కడో సరిగ్గా అంది ఉండదు. ఆ అంది ఉండకపోవడం వల్ల నేను ముఖ్యమంత్రినో కాదో లేకపోతే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేది భవిష్యత్తులో డిసైడ్ చేస్తూ ఉన్నారు. కానీ అసలు ఇదేం పద్ధతి అండి, ఇదేం ఆలోచన అండి? నీకు ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, నిన్ను నమ్ముకున్న జనసైనికులు ఉన్నారు, నిన్ను నమ్ముకున్న సైనిక మహిళ సోదరుల మధ్య చాలామంది ఉన్నారు. కుల ప్రాతిపత్యంగా అవనండి, పార్టీ అభిమానం అవనండి, లేకపోతే ఫ్యాన్స్ రూపంగా అవనండి, నువ్వు వస్తే జనం ఇంత విశేషంగా ముందుకొస్తుంటే నువ్వు వాళ్ళని గౌరవించుకొని ముఖ్యమంత్రి హోదాలో మనం ముందుకెళ్దాము, మనం ఈ రకంగా సంక్షేమం ప్రజలకు చేద్దాము, ఈ పథకాలు మంచి పథకాలు మనం తీసుకొద్దాము, మంచి ఇంకా ఇంకేం చేయాలనే ఆలోచనతో ప్రజలతో దగ్గరయ్యి నువ్వు ముఖ్యమంత్రి నేనే అవ్వాలని అనుకోవాలి. కానీ నువ్వు మాట్లాడితే తెల్లారు లేస్తే నువ్వు బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్నాను, వైసీపీని ఓడిస్తాను, వైసీపీ ఓటు వ్యతిరేక ఓటు మనకే పడాలి, లేకపోతే ఎన్ని చేస్తే ఎలా చెప్తారు? నేను మంచి జరగాలి, నేను గెలవాలని కోరుకునేవాడు ఎప్పటికైనా ముందుకెళ్తాడు, అవతలోడు ఓడిపోవాలనుకున్నవాడు ఎప్పుడు కూడా ముందుకెళ్ళడు, అవతలోడు ఎప్పుడైతే ఓడిపోతాను అనుకున్నాడు ఈడే ఓడిపోతాడు. నాకు తెలుసు, నువ్వు సంక్షేమం చేయి, నువ్వు మంచి చేయి, నువ్వు ప్రజలకు దగ్గరయ్యి నేను ఇది చేస్తానని చెప్పు, లేకపోతే నేను ఇది చేస్తే బాగుంటుంది ప్రజల దగ్గర సలహా తీసుకో. ఎందుకంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్న రాష్ట్రంలో, అది ఓటు వేయనండి, ఓటు అయిపోయినండి, అది వేరే విషయం. నీ కుటుంబాన్ని నమ్ముకుని, మీ అన్నగారిని నమ్ముకుని, లేకపోతే నిన్ను నమ్ముకుని ఉన్నవాళ్ళు రాష్ట్రంలో అనేక రకాలుగా, నాట్ ఓన్లీ క్యాస్ట్, కొంతమంది క్యాస్ట్ రూపంగా చెప్తారు కాబట్టి నేను క్యాస్ట్ రూపంగా చెప్పను. నీ యాక్టింగ్ నచ్చొచ్చు, లేకపోతే మీ అన్నగారు కష్టపడి ఏదైతే సినీ ఫీల్డ్లో ఎంతో ముందుకెళ్ళి మీరు ఏ రకంగా ఎవరితో సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళి రాష్ట్రంలో నేను ఉన్నాను అని ఏదైతే ఉన్నారో ఆ నమ్మకం ఇంకా ప్రజల్లో ఉంది. కానీ అది పార్టీ రూపంలో మీరు విన్ అవ్వలేకపోతున్నారు, పార్టీ రూపంలో మీరు విన్ అవ్వలేరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు బతుకున్నంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గురించి ఆలోచన కూడా రావటానికి కూడా మీకు ఛాన్స్ ఇవ్వరు. అది ఆలోచించండి, ఎందుకంటే మీరు చేసే పనులు మంచి కాదు. మీరు ఎప్పుడు ఎవడో ఒకరు అంటే మేము ప్యాకేజ్ అని ఎందుకు విమర్శిస్తున్నామో మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏదోటి మీరే మంచి చేస్తే మాలాంటి వాళ్ళు కూడా మారతారేమో, మాలాంటి వాళ్ళు కూడా చాలామందికి ఎస్ జనసేన నాయకుడు చాలా మంచి పనులు చేస్తున్నాడని చెప్పుకోవచ్చేమో. మీరేమో చేసేవన్నీ కూడా ప్యాకేజ్ పనులు, మీరన్నీ కూడా అవతల ప్రతిపక్ష లీడర్తో సపోర్ట్ చేసే మాటలే. కానీ అసలు నేనేం చేస్తానని మీరు చెప్పరు. ఇలాగే పోయినసారి చిరంజీవి గారు నమ్ముకుని చాలామంది కార్యకర్తలు చాలామంది నాయకులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అలాంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో తీసుకురామకండి. దయచేసి సోదరులారా, ఎందుకంటే కొంతమంది ఎంతో పిచ్చ, ఎంతో అభిమానంగా, ఎంతో మనం జనసేన అంటే లేకపోతే ఇతను పవన్ కళ్యాణ్ ఎంతో అభిమానంగా ముందుకెళ్ళి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను మంచి చెబుతున్నాను, మీరు వేరే రకంగా ఉద్దేశం అనుకోండి, లేకపోతే వేరే రకంగా అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఉన్న మనిషిని నమ్మితే మీరు మోసపోతారు, మీరు నష్టపోతారు, ఆస్తి రూపంగా కానీ టైం రూపంగా కానీ ఇబ్బంది పడతారు. ఇలాంటి విషయాలు నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానంలో చాలా బాగుంది, మీరు ఆయన నమ్ముకోండి, భవిష్యత్తులో ఇంకా రాష్ట్రాన్ని ఇంకా మంచి సంక్షేమం తీసుకెళ్తారు. ఇది మాత్రం సత్యం, మంచి నమ్ముకునే వాళ్ళు ఎప్పటికైనా ముందుకెళ్తారు, మంచి ఎప్పుడైనా బాగుపడుద్ది, మంచి అనేది ఎప్పుడైనా సరే జయం సాధిస్తుంది. ప్రజలకు సేవ చేసే విధానంలో ఎవరైతే ప్రజలకు దగ్గరయ్యారో వాళ్ళే ఎప్పుడు గెలుస్తారు. దాంతోపాటు సైమల్టేనియస్గా ఒక కులం ఒక మతం చూడకుండా ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ బీసీలను ఎవరైతే దగ్గర తీస్తున్నారో ఆ పార్టీయే గెలిచింది, ఆ పార్టీ ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి హోదాగా ముందుకెళ్ళగలుగుతారు.